వాణి క్రియేటివిటీ ఛానల్ కి వచ్చిన మీ అందరికీ హాయ్ అండి. ఈ రోజు మనం గుత్తి వంకాయ కూరని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూస్ లేకుండా ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ లోకి వెళ్దాం. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగింది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని అలాగే అల్లం ముక్కల్ని మనం వేసి వేగించుకోవాలి. ఇక్కడ అల్లం అనేది పేస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఉన్న వాళ్ళు కరివేపాకును కూడా యూస్ చేయొచ్చండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. అవి ఒకసారి బాగా కలిపి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాం. అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పసుపు, అలాగే కారాన్ని వేసుకొని కలుపుకుందాం. వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మనం దీనిని మగ్గనిద్దాం. మూడు నిమిషాల తర్వాత చూడండి, టమాటా అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా గ్రేవీ కావాలి కదా, దానికోసం 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగులో 1 స్పూన్ ధనియాల పౌడర్ని అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని టమాటా మిశ్రమంలో వేయాలి. ఇలా వేసిన తర్వాత దానిని బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండకపోతే ఇక్కడ పెరుగు అనేది ముక్కలుగా అయిపోతుంది, అందుకే కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే పెరుగును వేసామో అదే బౌల్తో కొంచెం వాటర్ని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను వంకాయల్ని ముందుగానే ఫ్రై చేశాను. అవి కూడా చాలా పెద్దవి తీసుకున్నాను. వంకాయలు అనేవి చూడండి, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు నేను ఇందులో ఏమీ వేయలేదు, నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేశాను. ఇప్పుడు అవే మనం ఈ గ్రేవీలో వేస్తున్నాను. ఇవి ఇలా వేసుకొని కొంచెం పైకి కిందకి ఒక్కసారి కలుపుకొని గ్రేవీ అంతా దీనికి పట్టేలా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు దాన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయ కూర అనేది రెడీ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఎప్పుడైనా పూజలు అవి చేసేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూజ్ లేకుండా ఇలా మనం తినచ్చు. ఇలా మనం క్లోజ్ చేసి ఆయిల్ తేలే వరకు ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ అనేది తేలింది. ఇంకా ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి. అలాగే మీ విలువైన కామెంట్స్ ను కూడా మాకు తెలుపండి. థ్యాంక్ యూ సో మచ్.